ప్రతిరోజు స్వాధ్యాయంలో భాగంగా టార్కోమ్ సెరైడారియన్ గారు అందించిన ఆత్మ సాక్షాత్కారం 18వ ఆడియోలోకి వెళ్లే ముందు నిన్నటి ఆడియో యొక్క సారాంశం మనం చేసుకుందాం. ఎప్పుడైతే మన స్వంత మూల కేంద్రాన్ని మనం యాక్టివేట్ చేసుకుంటామో అప్పుడు మనలో ఉన్నటువంటి అన్ని వ్యాధులను పూర్తిగా పోగొట్టుకోగలుగుతాం. భవిష్యత్తులో డాక్టర్స్ ఏమని చెప్తారు అంటే, మీరు ఆరోగ్యంగా ఉండాలి అంటే మీరు ముందు మంచి గుణాలని అలవరుచుకోవాలి అని చెప్తారు. మనలో ఉన్నటువంటి నొప్పులు, మనలో ఉన్నటువంటి ఒత్తిడిల వల్ల, అబద్ధాలు చెప్పడం వల్ల, నమ్మకం లేకపోవడం వల్ల జరుగుతాయి. అలాగే భౌతిక, భావనామయ, మానసిక శరీరాల కంట్రోల్లో మనము ఉంటూ ఉంటాము. ఎప్పుడైతే వాటి మన కంట్రోల్లో భౌతిక, భావనామయ, మానసిక శరీరాలు కంట్రోల్లో ఉంచుకోవటానికి మనం ప్రయత్నిస్తూ ఉండాలి. అలాగే దివ్య జ్ఞాన ప్రకాశం, దివ్య జ్ఞాన ప్రకాశం అంటే మనలో ఉన్నటువంటి సరికాని ఆలోచనలను, భ్రాంతులను నిర్మూలించి పరిశుద్ధం చేసేటువంటి క్రియ. సూర్యుని వెలుగులో ఏ విధంగా అయితే మనము ఏది నిజము, ఏది నీడ అని తెలుసుకోగలుగుతామో, అలాగా మన దివ్య జ్ఞాన ప్రకాశంలో సత్యాలని తెలుసుకోగలుగుతాము. మన అందరిలో కూడా మనలో ఉన్నటువంటి ప్రతిభలు మనకు తెలియవు, అలాగే మనకి లక్ష్యం కూడా తెలియదు. ఏ విధంగా అయితే ఒక విత్తనము, ఒక సింధూర విత్తనంలో ఒక పెద్ద సింధూర వృక్షమయ్యి అది చక్కటి పువ్వులనిచ్చినప్పుడే, అందరికీ పువ్వులు ఇచ్చినప్పుడే దాని యొక్క లక్ష్యం తెలుస్తుంది. అది పెద్దనంత అవ్వనంత వరకు, ఒక వృక్షంగా ఎదిగినంత వరకు ఆ విత్తనం యొక్క శక్తి ఏ విధంగా అయితే తెలియదో, అలాగే మనలో ఆత్మ సాక్షాత్కారం అవ్వనంత వరకు కూడా మన లక్ష్యం గురించి తెలియదు. అలాగే మీరు మన పాలపుంతని గమనిస్తే, మన సౌరమండలం పాలపుంతలో ఎంతో చిన్నగా కనిపిస్తుంది. వాటిలో పోలిస్తే మనము ఎంత అని అర్థం చేసుకోగలగాలి. ఇది ఫ్రెండ్స్ నిన్నటి ఆడియో యొక్క సారాంశము. ఈరోజు 18వ ఆడియోలోకి, స్వాధ్యాయంలోకి ప్రవేశిద్దాం. ప్రశ్న: జ్ఞానోదయానికి, దివ్యజ్ఞాన ప్రకాశానికి మధ్య భేదం ఉందా? దివ్యజ్ఞాన ప్రకాశము లోపల నుంచి మొదలవుతుంది, జ్ఞానోదయము బయట నుంచి మొదలవుతుంది. మీకు మీరు దివ్య జ్ఞాన ప్రకాశం కలిగించుకుంటారు, కానీ మీరు మరొకరికి జ్ఞానోదయం కలిగిస్తారు. మరొక ప్రశ్న: చాలామంది మనోవైజ్ఞానికవేత్తలు అలాగే ఆత్మ సాక్షాత్కారం గురించి నెలకొన్న సాధారణ భావన అమరత్వాన్ని లెక్కలోకి తీసుకోవడం లేదు. జవాబు: మనం దాని గురించి కూడా మాట్లాడుకుంటాం. మరొక ప్రశ్న: ఒక వ్యక్తి అసలు ఆత్మ గురించి ఎప్పుడు వినకపోతే కనుక అతను లేదా ఆమె అంతర్గత ప్రేరేపణలను అవగాహన చేసుకోగలుగుతారా? సమాధానం: అవును. ఒక కథ ద్వారా ఈ విషయం స్పష్టంగా అర్థమయ్యేలా చెప్తాను. ఒక ఆడసింహం గర్భం ధరించింది. జన్మనిచ్చే సమయం దగ్గర పడుతున్నప్పుడు అది ఒక గొర్రెల మంద సమీపం నుంచి వెళ్తోంది. ఆ గొర్రెల మధ్యన బిడ్డకు జన్మనిస్తాను అని అది అనుకుంది. ఆ సింహం తన కోనకు జన్మనిచ్చింది, కానీ బెదిరిపోయి ఉండడం వల్ల ఆ సింహం కోనను గొర్రెల మధ్యన వదిలేసి పారిపోయింది. కాలక్రమంలో సింహపు కోన గొర్రె అంత ఎత్తు ఎదిగింది. గొర్రెలు ఆ సింహపు కోనను ఎంతో ప్రేమించాయి. అది చాలా ముద్దుస్తూ ఉండేది. ముద్దులకి ఆ సింహపు కోన గొర్రెల్లాగానే గడ్డి తినడం మొదలుపెట్టింది. తాను గొర్రెనే అని కూడా అది అనుకుంటూ ఉండేది. గొర్రెల కాపరి కూడా దాని గొర్రెల్లో ఒక దానిలాగానే చూసేవాడు. కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. సింహం ఎంతో అందంగా తయారైంది. ఆ సింహానికి ఉన్న అసాధారణ గుణం కారణంగా చాలా గొర్రెలు దాన్ని అనుసరించడం మొదలుపెట్టాయి. ఒకరోజు ఇద్దరు లేదా ముగ్గురు గొర్రెల కాపరులు విశ్రాంతి తీసుకుంటూ తమ వేణువులను ఊదుతూ ఉండగా, దగ్గరలో ఉన్న పర్వత శిఖరం మీద ఉన్న ఒక ఆడసింహం గర్జించడం వాళ్ళు విన్నారు. ఇప్పుడు పెద్దదైన యువసింహం ఆ గర్జన వింది. అది తన చెవులను నిక్కబొడిచి పర్వత శిఖరం పైన ఉన్న తన తల్లి దగ్గరకు పరిగెత్తింది. జ్ఞానోదయం అంటే ఇదే. మేల్కొన్న ఆత్మ అని దానిని అంటారు. మీలో ప్రతి ఒక్కరూ ఒక సింహమే. మిమ్మల్ని మీ గమ్యం వైపు వెళ్ళేలా చేయడానికి మీ అమ్మ గర్జించాలి. ఆత్మ సాక్షాత్కారం సహజ జ్ఞానానికి సంబంధించింది. అది మీలోనే ఉంది. మీరు ఆత్మ గురించి మాట్లాడినప్పుడు మీ లోపల ఏదో మార్పు చెందుతుంది, ఎందుకంటే మీరే ఆత్మ.
తల్లి సింహం తన బిడ్డ దగ్గర కూర్చుని, నువ్వు సింహానివి, నువ్వు ఇన్నాళ్ళు కలిసి జీవిస్తున్న ఆ గొర్రెల్లాంటి దానివి కాదు, ఇక్కడే నేను నీకు జన్మనిచ్చాను, ఇక నువ్వు నాతో వచ్చేయాలి, మనం పర్వతాలకు అధిరోహించాలి అని చెప్పదు. ఆ సింహం తన బిడ్డకు ఉపన్యాసం ఇవ్వదు. ఉపన్యాసం ఇవ్వవలసిన అవసరం లేదు. ఇక్కడ అవసరమైనది ఏమిటంటే అది వేరే ఏదో అని తెలియజేసే అసలైన రుజువు కావాలి. తాను గొర్రె కాదు అని సహజ జ్ఞానపరమైన గ్రహింపు కలగడమే ఆ రుజువు. ఈనాడు చాలామంది గొర్రె పాత్రమే పోషిస్తున్నారు. మనం భగవంతుడి బీజాలం, ఆ పరమాత్మ సృజనాత్మక శక్తికి చెందిన బీజాలం. కానీ అజ్ఞానం అనే దుప్పటి కింద దూరిపోయి మేము శరీరాలం, మేము లైంగికత మాత్రమే, ఈ కడుపే మేము, ఈ ప్రేరేపణలే ప్రోద్బలాలే మేము, అంతే అని అనుకుంటూ ఉంటాం. ఇదంతా సరే, కానీ మనకు నచ్చినా లేక నచ్చకపోయినా ఏదో ఒకరోజు తల్లి గర్జిస్తుంది. సురక్షితంగా అనిపించే మీ ప్రస్తుత పరిస్థితులను వదిలి మీరు సురక్షితం కాని పరిస్థితుల వైపు వెళ్తారు. స్వేచ్ఛ అంటే అదే. మరొక ప్రశ్న, గమ్యం అనేది ఉంటుందా? జవాబు, ఒక్క రూపాయి ధర కూడా పలకని ఓ సింధూర వృక్షపు విత్తనానికే గమ్యం ఉంటే గనుక మానవుడి సంగతి ఏమిటి? ఆధునిక తత్వవేత్తలు గమ్యం అనేది లేదు అనే ఆలోచన ప్రక్రియను మానవాళిలో కల్పించారు. చాలామందికి ఓ గమ్యం అంటూ ఉండదు. ఎవరో ఒకరు గర్జించి మీరు సింహాలు, మీకంటూ ఒక గమ్యం ఉంది అని చెప్పాలి. ఆత్మహత్య అంటే గమ్యాన్ని సిద్ధించుకోలేకపోవడమే. ప్రపంచవ్యాప్తంగా ఆత్మహత్యలు పెరిగిపోవడం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మనకు ఓ గమ్యం ఉందని యుగాల తరబడి చెప్పిన మహాత్ముల మార్గదర్శనాన్ని, జ్ఞానాన్ని మనం వదిలేశాం. ఈ లోకంలోకి వచ్చిన ప్రతి మహాత్ముడు మానవాళి గమ్యం గురించి చెప్పారు. మీరు నిర్వాణం పొందాలి అని బుద్ధుడు చెప్పాడు. మీరు దైవాలుగా మారాలి అని క్రీస్తు చెప్పాడు. దైవస్థుతి గీతాల్లో మీరే దైవాలు అని మనం చదివాం మీరు అమరత్వపు జ్వాలలు, శాశ్వతమైన ఉనికే మీరు అని జొరాస్టర్ చెప్పారు. మీలో ఆత్మ ఉంది. ఆత్మ అవరం, విశ్వజనీయం, సర్వవ్యాప్తం. ఈ ఆత్మ సాక్షాత్కారం పొందండి అని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఈ మహనీయుల మానవాళి గమ్యాన్ని తెలియజేశారు. కానీ మనం వినలేదు. ఎందుకంటే డాలర్లతో మన చెవులను మూసేసుకున్నాం. ఈ జన్మకు మరొక ప్రశ్న, ఈ జన్మకు సంబంధించినంత వరకు మన గమ్యం ముందే సిద్ధంగా ఉంటుందా? జవాబు, లేదు. ఏది ముందే సిద్ధంగా ఉండదు. మన గమ్యానికి సంబంధించిన ప్రణాళిక ఏర్పరచబడి ఉంటుంది, కానీ మన గమ్యం ముందే సిద్ధంగా ఉండదు. మీరు ఆ ప్రణాళికతో సహకరించాలనుకుంటే కనుక మీరు చేరుకోగలుగుతారు. ఒకవేళ మీరు సహకరించాలని అనుకోకపోతే కనుక మీరు విఫలం అవుతారు. ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారని అనుకుందాం. ఇద్దరు ఎంతో అందమైన పిల్లలు. ఒకరికి 3 ఏళ్ళు, మరొకరికి 4.5 ఏళ్ళు. వాళ్ళు ఎదిగి చెరువు దారిలో వెళ్ళారు. వాళ్ళ స్నేహితులు, విద్యాభ్యాసం, వాతావరణం వగైరా పూర్తి భిన్నంగా ఉన్నాయి. వాళ్ళల్లో ఒకడు నేరస్తుడు అయ్యాడు, మరొకడు గొప్ప వైద్యుడిగా లోకోపకారిగా మారాడు. అలా ఎందుకు జరిగిందంటే ఆ ఇద్దరు సోదరులు వేరువేరు మార్గాల్లో కృషి చేశారు. మనము ఏ మార్గాన్ని అనుసరించాలో మనమే ఎంపిక చేసుకుంటాం. మన రోగాలను మనమే సృష్టించుకోవచ్చు, కానీ సహజంగానే వేరే వాళ్ళు కూడా మనల్ని రోగగ్రస్తులుగా చేయగలుగుతారు. మరొక ప్రశ్న, ఒక మనిషి జీవితంలో ఏర్పరచుకున్న ప్రణాళికకు అతడు చేయగలిగిన దానికి ఉన్న సంబంధం ఏమిటి? ఒక గొప్ప విశ్వవిద్యాలయం నిర్మించాలని నేను ప్రణాళిక వేసుకున్నాను అనుకుందాం. భవన రూప శిల్పులు నా ప్రణాళిక ఆధారంగా ఎంతో అందమైన విశ్వవిద్యాలయాన్ని రూపం ఇస్తారు అని నాకు తెలుసు. మనస్తత్వ నిపుణులు, మానసిక వైద్యులు, వైజ్ఞానిక శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, కళాకారులు, ఇంకా ఎంతోమంది సంయోగీకరణకు సంబంధించిన అంశాల మీద కృషి చేసే విశ్వవిద్యాలయంగా అది ఉంటుంది. నా దగ్గర ప్రణాళికలు ఉన్నాయి, కానీ నా దగ్గర విశ్వవిద్యాలయం లేదు. ఇది ఇంకా సాక్షాత్కరించలేదు. కేవలం ప్రణాళిక ఉంటే సరిపోదు. బైబిల్ చెప్పేది ఏమిటంటే భగవంతుడు మానవుడిని తన ప్రతిరూపంగా సృష్టించాడు. ఆ ప్రతిరూపం ఏమిటి? భగవంతుడి ప్రతిరూపాలు జైళ్లలో ఉండడం మీరు చూడవచ్చు. ఆ ప్రతిరూపం వారిలో ఉంది, కానీ అది ఇంకా బయటపడలేదు. అది సాక్షాత్కరించలేదు. ఆ విత్తనం చనిపోతోంది. ఆత్మ సాక్షాత్కారం అంటే కొన్ని పరిస్థితులు లేదా సందర్భాలలో ఆ విత్తనం తన గమ్యాన్ని అనుభూతి చెందగలిగేలా ఆ విత్తనాన్ని సజీవమైన స్థితిలో తీసుకుని వచ్చే ప్రక్రియ.
ఒక మహిళ తన కుమారుడితో ఇలా చెప్తుంది, నేను నా ప్రియుడితో కలిసి బయటకు వెళుతున్నాను, నువ్వు ఇక్కడే కూర్చుని టీవీ చూస్తూ ఉండు. ఆ పిల్లవాడు రాత్రి 10 గంటలకు తప్పదాగిన తన తల్లి ఇంటికి తిరిగి వచ్చే వరకు ఎంతో అసహ్యకరమైన కార్యక్రమాలను చూస్తూ కూర్చుండాడు. ఆ పిల్లవాడి నుంచి మనం ఏం ఆశించగలం? సహజంగానే అతను మీ పన్నుల భారాన్ని పెంచేస్తాడు. ఆత్మసాక్షాత్కారం పొందిన వాళ్ళు ఇతరుల పట్ల శ్రద్ధ వహిస్తారు. ఇతరుల మంచి గురించి పట్టించుకునే వాళ్ళను చూసినప్పుడు వాళ్ళ ఆత్మసాక్షాత్కారం 5 నుంచి 50% వరకు ఏ స్థాయిలోనైనా ఉండవచ్చు అని మీరు గ్రహిస్తారు. ఆత్మసాక్షాత్కారం ఇతరుల్లో ఉన్న ఆత్మతో మిమ్మల్ని అనుసంధానం చేస్తుంది. మరొక ప్రశ్న, మీరు ఆత్మ గురించి మాట్లాడినప్పుడు అహంకారం గురించి మాట్లాడుతున్నారా? సమాధానం, కొన్ని రకాల మాయలు, భ్రమలు, ప్రేరేపణలు, బాహ్య ప్రోద్బలాలను ఆత్మకు జోడిస్తే అది అహంకారం అవుతుంది. ఇది ప్రధానంగా స్వార్థపూరితమైన స్వవినాశకరమైన పనులకు సంబంధించినదై ఉంటుంది. మనం ఇలాంటి దాని గురించి చెప్పుకోవడం లేదు, మనం అసలైన ఆత్మ గురించి మాట్లాడుకుంటున్నాం. మరొక ప్రశ్న, ఇందులో ఊహ ఎలా చోటు చేసుకుంటుంది? జవాబు, వైజ్ఞానిక శాస్త్రపరంగా చెప్పుకోవాలంటే మీలో చెలరేగుతున్న రకరకాల ప్రేరేపణలు అన్నీ అప్రయత్నంగా అమర్చబడి ఊహగా మారుతాయి. ఉదాహరణకు, మీరు నిద్రపోతూ ఉండగా ఎవరో మీ శరీరాన్ని కొద్దిగా తాకారు, మీకు లైంగికపరమైన కల రావడం మొదలవుతుంది. అది నిజంగా కలగనడం కాదు, అది ఒక ప్రేరేపణ. మరొక ప్రశ్న, మనం ఎంత ఎక్కువ ఆత్మ సాక్షాత్కారం పొందితే మనకు అంత తక్కువ ప్రమాదాలు జరుగుతాయని నాకు అనిపిస్తుంది, అది నిజమేనా? సమాధానం, అవును, నియంత్రణ లేని బలాలు శక్తుల కారణంగానే ప్రమాదాలు జరుగుతాయి. కానీ మనం ఇప్పుడే ఈ అంశాన్ని మాట్లాడుకోగల అవకాశం లేదు, ఇది ఎంతో విస్తృతమైన అంశము. మరొక ప్రశ్న, ఆత్మ సాక్షాత్కారం పొందని వాళ్ళు ఇతరులకు సహాయం చేయడాన్ని అనుమతించవచ్చా? వాళ్ళు మంచి చేయడానికి బదులు మరింత హాని కలిగిస్తారా? జవాబు, ఏ స్థాయికి చెందిన మనిషి అయినా అతని లేక ఆమె స్వంత స్థాయిలో పనిచేస్తారు. మీ స్థాయిని మీరు మార్చుకుంటే కనుక మీరు ఇతరులకు చెందిన ఉన్నత స్థాయిలతో పనిచేస్తారు. మీరు ఉన్న స్థాయిలోనే మీరు పనిచేయగలుగుతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.